श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ह्रीङ्गारासनगर्भिता नलसिकां सौह्लीं कलाभिभ्रतीं सौवर्णाम्बरधारिणी वरसुधा दौतां त्रिनेत्रोज्ज्वला वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्दोषदामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीशक्रसञ्चारिणीं। ప్రేక్షకమాశయులందరికీ మే 31వ తారీఖు 2022 మంగళవారము శుభోదయము। శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మరుతువు జ్యేష్ఠమాసము శుద్ధ పాడ్యమి సాయంత్రం 5:15 వరకు ఉంటుంది। రోహిణి నక్షత్రం ఉదయం 8:42 వరకు ఉంటుంది। తదుపరి మృగశిర నక్షత్రంలోని ప్రవేశిస్తుంది। అమృత గడియలు ఉదయం 6:57 వరకు ఉంటుంది మరియు రాత్రి 1:28 నుండి రాత్రి 3:14 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయం 5:29 సూర్యాస్తమయము సాయంత్రము 6:26 వర్జము మధ్యాహ్నం 2:52 నుండి మధ్యాహ్నం 4:38 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 8:12 నుండి ఉదయం 8:56 వరకు ఉంటుంది మరియు రాత్రి 10:50 నుండి రాత్రి 11:34 వరకు ఉంటుంది। రాహుకాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది। గులిక కాలము మధ్యాహ్నం 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది। యమగండము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు ఘాతవారమైనటువంటి రాశి మకర రాశి, మకర రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। మంగళవారం రోజున కుజగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున మంగళవారం రోజున కిలోంబావ చొప్పున సద్రాహునుడికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వలన రోగ పీడోపశాంతి అనగా ఇలాంటి అనారోగ్యం ఉన్నప్పుడు తిరిగిపోయి ఆరోగ్యవంతులు అవుతారు। అలాగే కుజగ్రహాన్ని ప్రీతికరంగా పగణరత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును। అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి, ఈ రెండు రాశుల వారికి కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగణరత్నం ధరించడం వలన కుజుని యొక్క అనుగ్రహ పాత్రలు అవుతారు। అలాగే వృశ్చిక రాశి వారు సన్న చెట్టును, మేషరాశి వారు ఎర్రచందన వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన మొక్కకు నీటిని దారిలాగిపోయడం వల్ల విశేషణ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో మృగశిర చిత్త ధనిష్ట ఈ 3 నక్షత్రం వారికి కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగటరత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము మీరు పొందవచ్చును। అలాగే మృగశిర నక్షత్రం వారు నల్లచంద్ర వృక్షాన్ని, చిత్త నక్షత్రం వారు మారేడు వృక్షాన్ని, ధనిష్ట నక్షత్రం వారు జమి చెట్టును పూజించిన మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాగిపోయిన విశేషణ ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే కుజగ్రహాన్ని ప్రీతికరంగా ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తమ్ మంగళం ప్రణమామ్యహం। ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి కుజుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు। అలాగే మంగళవారం రోజున రాహుగ్రహానికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు। అలాగే మంగళవారం రోజున రాహుగ్రహానికి ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్రాహునికి నీలిరంగు వస్త్రంలో మిలుములు దానం చేయడం వలన చక్షు పీడోపశాంతి అనగా కళ్ళకున్నటువంటి బాధలు తొలగిపోతాయి, కంటి చూపు బాగా కనిపిస్తుంది। అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా గోమేధిక రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును। 27 నక్షత్రములలో ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం ఈ 3 నక్షత్రం వారికి కూడా రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గోమేధిక రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును। అలాగే ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణ తీగను, స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని, శతభిష నక్షత్రం వారు కదంబ వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాగిపోయడం వల్ల విశేషమైన ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును। అలాగే మంగళవారం రోజున రాహుకాల సమయం మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నము 4:30 ఈ సమయంలో రాహుకాల సమయంలో దేవీ దేవతలకు ప్రీతికరంగా అనగా కనకదుర్గా భవానికి ప్రీతికరంగా నిమ్మకాయ దీపాలు వెలిగించి రాహుకాల సమయంలో లలితా సహస్రం కుంకుమార్చన జరిపించుకున్న ఎడల పారాయణ చేసుకున్న ఎడల ఎలాంటి గడ్డు సమస్యలున్నా కూడా తెలియపోతాయి। అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహిగా గర్భ సంబోధం
తం రాహుం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి కండుచూపు బాగా ఉంటుంది, అలాగే అన్నింటి ఆరోగ్యవంతులు అవుతారు, ఇలాంటి గడ్డు సమస్యలు కూడా తొలగిపోతాయి. మంగళవారం రోజున సంతాన దేవుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకోండి. తద్వారా కుజదోషము గాని కాలసర్ప దోషం గాని తొలగిపోతుంది. వివాహం గాని స్త్రీ పురుషులకు త్వరలో త్వరితగతులు వివాహం జరగబోతుంది. రావలసిన బాకీలు వసూలు అవుతాయి, ఆరోగ్యం బాగా ఉంటుంది, గమనించగలరు. ఆంజనేయ స్వామి వారి ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. ఆగపూజ కార్యక్రమాలు గాని అడ్డిపనలతో అర్చన గాని అలాగే తులసి దళంతో అర్చన గాని జరిపించండి. విశేషమైన ఫలితము ఆంజనేయ స్వామి ద్వారా పొందవచ్చును. దేవీ దేవతలకు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపినటువంటి అమ్మవార్లకి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి, అలంకరణ జరిపించండి. లోక సంరక్షణార్థము చండీ పారాయణ గాని చండీ హోమం గాని జరిపించండి. విశేషమైన ఫలితము అమ్మవార్ల ద్వారా మీరు పొందగలుగుతారు. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి. ఈ శుభకృతనామ సంవత్సరంలో మే మాసనందున మేషరాశి వారికి ఈ నెలలో జన్మ కుటుంబ వ్యయ స్థానాలలో గ్రహ సంచారం ఉండడం వలన గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన మాట్లాడుతూ విరోధాలు అన్నట్లుగా ఉంటుంది. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. నేత్రబాధలు శిరోబాధలు తప్పవు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అకాల భోజనం ఉంటుంది. అలాగే మాట్లాడితే విరోధాలు అన్నట్లుగా ఉంటాయి, అందరితో గొడవల్లాగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శుభకృత నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయవృత్తి వ్యాపారాధనని కూడా బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, అన్నింటా మీకు జయం చేకూరుతుంది. జై శ్రీమన్నారాయణ, ఓ నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.